దేవుని సంబంధంగా క్రీస్తు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి రక్షణ బాప్తీసము పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని మార్గంలో దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనందరి వ్యక్తిగత జీవితాలను కొంచెం పరిశీలన చేసుకుంటే మన ఆలోచన మన హృదయంలో కలిగే తలంపులు మన మనస్సులో మెదిలే యోచనలు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు మనకి కలిగేటువంటి భావాలు భావోద్రేకాలు ఫీలింగ్స్ ఇవన్నిటిని కూడా కొంచెం పరిశీలన చేసుకుంటే ఏదో పైకి అందరం కాస్త తేటగా కనపడుతున్నాం కానీ అందరి హృదయాలు అఘాధాలే అందులో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉన్నాయో ఏమేమి జరిగినాయో ఏమేమి దాచబడ్డాయో ఎవరికి ఎవరిది తెలియదు ఒకటైతే అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అదేంటంటే పైకి కనబడినంత నీతి ప్రవర్తన మనుషుల ముందు మనం కనపరిచేంత బాహ్య ప్రకటన ఏదైతే మన నుంచి ఎదుటి వాళ్ళకి అందుతుందో అంత ఇన్సైడ్ నిజంగా ఉందా అంటే అది ప్రశ్నార్థకమే అని నేను అంటున్నాను మీరేమంటారు ఒప్పుకుంటారా ఓవర్ యాక్షన్ చేయకుండా యథార్థంగా మనం నిజం మాట్లాడదాం మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయకూడదు మనం ఏదో నేను తెల్లగొడ్డలు వేసాను కాబట్టి అసలు నేను బయట తెలిపే లోపల తెలిపే అని నేను అనగలనా మీరు అనగలరా ఒకవేళ అనే దమ్ము ధైర్యం వరకు నుండి చెయ్యొచ్చండి నేను గుర్తు పెట్టుకొని గజమాలు తెప్పిస్తాను మీకు క్రేన్ పెట్టి వేపిస్తా దేవునికి స్తోత్రం హలో లూయ చెప్పండి ఒక్కళ్ళ చెప్పండి గజమాల తెలుసా మీకు వేస్తే వేయించుకున్నాడు కూలిపోతాడు అంత పెద్దగా ఉంటుంది అది పిస్తా అంటే బయట ప్రజల ముందు మనం కనపరిచేటువంటి తత్వం ఒకటి మన లోపల ఆంతర్యం మరొకటి బహుశా ఒకవేళ మనం వెచ్చలవిడిగా అడ్డదిడ్డమైన పనులు చేయకపోవచ్చు కానీ మన శరీర సంబంధమైన జీవన విధానంలో మన ఆంతర్యంలో శరీరాన్ని బట్టి కలిగే ఆలోచనలు కోరికలు వాంచలు తలంపులు కొన్నిసార్లు పర్సనల్గా మనం చేసే ఆలోచనలు కొన్నిసార్లు కొంతమంది బయటకు పెద్ద మనుషులు ఇళ్ళల్లో వాళ్ళ విశ్వరూపం తెలిసిద్ది కుటుంబీకులకు తెలిసిద్ది బయట వాళ్ళంతా నిజంగా అసలు మీలాంటి వ్యక్తిని నేను చూడలేదని అంటే ఇంటో భార్య అనుకుంటుంది పిచ్చి పిచ్చిమొం దాన నీకేం తెలిసే వీడి విశ్వరూపం నరకం అనిపిస్తున్న వీడా అవునా కాదా భర్తని వేరే ఆమె వచ్చి పొగుడుతూ ఉంటే భార్య జాలీగా ఆమెకి వెళ్ళి చూస్తుంటుంది నువ్వు రావాల్సిందా మా ఈ ప్లేస్లోకి నీ దినం చేసి పెన్నం పెట్టేవాడు వీడు వీడు బయట అవతారాన్ని చూసి నిజమని నమ్ముతున్నావా నువ్వు అమ్మో ఇడు భయంకరుడు దేవునికి స్తోత్రం అలా కొంతమంది స్త్రీలను చూసి అమ్మా నిజంగా అసలు నువ్వు ఎంత ఉత్తమరాలివో తల్లి నిజంగా ఇంత సాధుత్వం ఇంత మృదుత్వం ఇంత దీనత్వం తల్లి అంటే భర్త జాలీగా చూస్తాడు వాడికి వెళ్ళి ఒరే నీకు అలా కనపడిందా ఇంట్లో నా ప్రాణం తీస్తుందిరా బయటికి అలా కనపడ్డది లోపల పెద్ద రాక్షసిరాయన ఇంకొక ఇంకొక ప్రపంచం ఉందిరా నీకు తెలియదురా నీకు తెలియదురా మన జనం మనమే చేసుకునేటట్టు చేసిద్దిరా మన పెండు మనమే దగ్గరుండి పెట్టుకునేటట్టు చేసిద్దిరా మామూలుది కాదురా నరకం అనిపిస్తున్నారా ఏమీ చేయలేక నిస్సహాయం ఉండే ఆ ఏనుగులాగా ఉండేవాడిని పీనుగులాగా అయిపోయారా ఈ సైతాన్ దెబ్బకి అని వాడు అనుకుంటా దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చెబుతున్నాను నిజమే కదా కొంతమంది పిల్లలు బయట వాళ్ళ ముందు ఏమి నటిస్తారో చాలా వినయంగా ఒద్దిగా అసలు చాలా క్రమంగా ఉన్నాడు ఎవరన్నా బయట అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ విశ్వరూపం బయటపడితే ఇట్లాగా ప్రతి మనిషికి రెండు ప్రపంచాలు ఉంటాయి ఏనే రెండు ప్రపంచాలు ఉంటాయి ఒకటేమో బయటకు కనబడే ప్రపంచం ఒకటేమో ఒరిజినల్ ప్రపంచం లోపలే ప్రపంచం ఏమండి ఈ బయటకు కనపడేది ఎక్కువ శాతం నటనే ఉంటుంది తెలుసా ఉదాహరణకి పాము కనపడింది అనుకో ఎవరికైనా భయమే అందరికీ భయమే కానీ భయం ఉన్నట్టు కనపడరు ఏందిరా దానికన్నా దడుచుకుంటారు ఇందిరాట అంటే లోపలి ఇడికి దడ మాములుగా ఉంటుంది అందరికీ భయమే కానీ ధైర్యం ఉన్నట్టు నటిస్తారు ఏమన్నా జబ్బు వచ్చింది రిపోర్టు తేడాగా వచ్చింది భయమే సత్తామేమో లేనిపోయిందని బయటికి మాత్రం ధైర్యం ఏం కాదు నాకేముండదు ఏమైంది ఏం కాదు లోపల అల్లాడిపోతుంటుంది వ్యవహారం ధైర్యాన్ని నటిస్తారు అందుకే చెప్పాడు ఈ లోకపు నటన గతించుచున్నది తెలిసో తెలియకుండానో మొత్తానికి చాలా వరకు అందరూ రెండు రకాల జీవితాలు కలిగే ఉన్నారు భక్తుల గొప్పతనం ఏంటంటే వాళ్ళ బాహ్య జీవితాన్ని బట్టి ప్రజలు వారిని గూర్చి గొప్ప తలంపులు కలిగి ఉండి గొప్పగా వాళ్ళని గురించి ఆలోచించుకుంటే ఆ విషయంలో నాకైతే సంబంధం లేదు కానీ అసలు నేనేందో నా తత్వం ఏందో నా వ్యక్తిత్వం ఏందో నా ఆలోచన ఏందో నేను బాహాటం చేస్తా అని ఓపెన్గా ఇతరులతో తమను గూర్చి తాము పంచుకున్న మాటయే ఇది మంచివాడిని అని నువ్వు మోసపోవద్దురా మంచివాణ్ణి అని నువ్వు గర్వివి కావద్దు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ కొంచెము మంచి మనలో ఉన్నా ఏ కొద్దిగా మంచి ప్రవర్తన మనం కలిగి ఉన్నా సహజంగా మనలో ఒక తత్వం ఏర్పడింది ఏంటంటే మన మంచిని మన నీతిని మన భక్తిని మన పవిత్రతను పరిశుద్ధతను కూర్చిన గర్వం అసలు అది మనలో ఉందన్న విషయమే మనకు తెలియదు కానీ ఖచ్చితంగా మనలో ఏర్పడిద్దది ఒకడు తన పరిశుద్ధతను బట్టో తన మంచితనాన్ని బట్టో తన సత్వర్తనను బట్టో తన నీతిని బట్టో తన భక్తిని బట్టో తన తగ్గింపును బట్టో తన ప్రేమను బట్టో తనలో ఉన్న సుగుణాలు దేన్ని బట్టయినా ఒక మనిషికి తనను గూర్చి తనకు గొప్ప తలంపులు ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది దీన్ని బట్టి మనుషుడు గూర్చి తాను యోగ్యుణ్ణి అనే అభిప్రాయానికి వచ్చి గూర్చి తాను గొప్ప తలంపులు కలిగి ఉండి తన ప్రవర్తనలోని నీతిని బట్టి గర్వహృదయుడుగా గర్వహృదయురాలిగా మారే అవకాశం ఉంది దేవునికి బాగా అసహ్యం కలిగించేది గర్వం అందుకని దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు సంసోను మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తివంతమైనటువంటి వ్యక్తి సంసం వెయ్యి మందిని ఒక్క ఒక రౌండ్లో వెయ్యి మందిని కూలగొట్టాడు మామూలుగా వెయ్యి మంది వచ్చి ఒక మనిషి మీద పడితే ఉంటాడా పీసు మిగిలిద్దా గాడిద దవడ ఎముక చచ్చిపడి ఉన్న గాడిద చచ్చిపడి ఉంటే దాన్ని దవడ ఎముక అలాగ లాగి తీసుకొని కొట్టడం మొదలు పెడితే వెయ్యి మంది కుప్పగా పడిపోయారు చచ్చిపోయారు వెయ్యి మందిని కూలగొట్టిన బలార్జుడు పట్టణపు ప్రాకారం అప్పట్లో ఎంత ఉండేది తెలుసా ఆ ప్రాకారం మీద ఒక ఇల్లు కట్టుకోవచ్చు కాంపౌండ్ మీద ఇప్పుడు కాంపౌండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కాంపౌండ్ వాల్స్ తొమ్మిది అంగళాల కాంపౌండ్ వాల్ ఉంటుంది తొమ్మిది అంగళాలు అంటే జాన నా జాన తొమ్మిది అంగళాల పైన ఉంటుంది దేవునికి స్తోత్రం అంగుళాలు జా జాన గోడ ఉంటుంది సహజంగా అప్పట్లో పట్టణపు ప్రహరీ అంటే ఇంటి ప్రహరీయే ఉందో ఎలీషా టైంలో మీకు అర్థమై ఉంటుంది శునేమీరాలు ఘనురాలైన స్త్రీ అని చెప్పబడిన షునేమిరాలు వాళ్ళ మెల్లాలో లేకపోతే వాళ్ళ గ్రౌండ్లో కాదు ఎలీషా గది కట్టించింది వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీద మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడిని నేను అనుకుంటున్నాను నేను ఎరుగుదును అతడు ఇక్కడికి వచ్చినప్పుడెల్లా మన ఇంట బస చేయున్నట్లు మన కాంపౌండ్ వాళ్ళ మీద ఆయనకు ఒక గది కట్టిద్దామండి అని భర్త నడి దాని దేవుంది కట్టి కాంపౌండ్ వాళ్ళ మీద ప్రాకారం మీద ఒక ఇంటి ప్రాకారమే గది పట్టేంత వెడల్పు ఉంటే ఒక పట్టణపు ప్రాకారం ఎంత వెడల్పు ఉంటుందో ఊహించండి రెండు రథములు ఇటు అటు తిరగటానికి సరిపోయినంత వెడలుపు ఉండేది ఒక మాటలో చెప్పాలంటే ఒక రేంజ్ హైవే రోడ్డు అంత ఉండేది రెండు లైన్ల హైవే రోడ్డు అంత రెండు లారీలు అటు తిరగడానికి కొద్దిగా తగ్గిద్దాము రెండు రథాలు అటు ఇటు తిరగడానికి కంఫర్ట్గా ఉండేంత వెడల్పు గోడ ఇలాంటి గోడల్లో ఎరికవ గోడలు ఇంకా ప్రసిద్ధి ఇంకా పెద్ద సైజు ఇంకా హైటు ఇంకా బలీయంగా ఉంటాయి మానవ మాతృలు వాటిని పడగొట్టడం సాధ్యం కాదు అంత పటిష్టంగా కట్టారు ఎరికో పట్టణపు ప్రాకారాలు పట్టణపు ప్రాకారం ఎందుకంత పటిష్టంగా గడతారంటే శత్రువులు గోడను కోలగొట్టి వచ్చి ప్రజల్ని దోచుకొనుకుంటున్నట్లు భద్రత కొరకు అంత పెద్ద పెద్ద గోడలు కట్టించేవాళ్ళు వాళ్ళనమాట హైట్ ఉండేవి లా ఉండేవి ఇప్పుడు ఓ పట్టణానికి పరహరి రెండు రథాలు అటు ఇటు తిరిగి అంత వెడలుపు ఉంటే దానికి తలుపులు ఎంత ఉంటాయి ఊహించండి ఒక్కసారి దానికి పెట్టిన తలుపులు ఎంత ఉంటాయి ఊహించండి గడపలు ఎంత ఉంటాయో చూడండి దర్వాజా అడ్డ కమ్మలో నిలువు కమ్మెలో తలుపులు ఏ హైట్లో ఉంటాయో ఎంత వెయిట్లో ఉంటాయో గమనించాలి మీరు ఊహించగలరా ఎంత పెద్దగా ఉంటాయో కానీ అలాంటి పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డ కమ్మెతో సహా ఓడదీసి మొత్తాన్ని ఎత్తుకొని మళ్ళా మనిషి ఏమన్నా కండలు మెలిదిరిగిన వీరుడు అనుకునేరు కండలు మెలిదిరిగిన వీరుడు కాదు ఏమీ లేదు నీలాగ నాలాగే ఉన్నాడు సమ్సోన్ అందుకే ఫిలిస్టీన్లకు అర్థం కాల మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు ఏంద్ర పట్టణపు ప్రాకారపు తలుపులు అడ్డకమ్మితో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టాడు ఎట్ట చేస్తున్నాడు రా అర్థం తెల్లవారే తెల్లవారేసరికి వాళ్ళు సమ్సోన్ ఆ పట్టణంలోకి వచ్చాడని తలుపేసేస్తాడు పట్టణంలోకి ఎంటర్ అయ్యాడు రా ఫలానా అమ్మాయి ఉంది కదా అమ్మాయి అమ్మగారు అమ్మగారి దగ్గరికి చేరాడు బయటికి పోకుండా వేసేసేయండి ఆ డోర్ క్లోజ్ చేసేసేయండి అని ప్రాకారపు తలుపులు మూపించేసారు మూపిస్తే ఆపుతాయి అవి వచ్చాడు మా అదిగో చూడండి అది జస్ట్ నీకు ఒక పిక్చర్ కోసం అక్కడేమో సంసోను కండలు మెలిదిరిగిన బలార్జుల్లాగా చూపిస్తున్నారు నిజంగా అట్లా లీడ్ అయిన పర్సనాలిటీ చూస్తే మీరు అక్కడ చూపించింది తప్పు జస్ట్ ఊరక ఒక అందాజ కోసం చూపించాడు కానీ అంత చిన్నగా లేవాయి ఎంత హైట్ ఉంటుంది ఎంత వెడల్పు ఉంటుంది అసలు ఆ తలుపులకి ఆ మనిషికి అసలు సంబంధమే లేదు పిక్చర్ చేసేసారు పట్టణపు గోడ అంత ఉంటే ఆ గోడకు పెట్టిన తలుపులు అంత చిన్నగా ఉంటాయా పెద్ద హైట్ లావు ఎందుకంటే శత్రువులు వచ్చేస్తారు కదా అందుకని వాళ్ళు ఎంత కొట్టినా రాకుండా పటిష్టంగా చేస్తారు తలుపులు కూడా అలాంటి దాన్ని అడ్డకమ్మతో సహా తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు కింద కూడా సదరం మీద కూడా కాదు మళ్ళా వాళ్ళు పోయి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడేటట్టు పట్నంలో ఉన్నాళ్ళు అని హాయిగా నిద్రపోయారు తెల్లవారుజాములు లేదు చూస్తే పట్నపు ప్రాకారపు తలుపులు లేవు ఎక్కడ ఉందంటే ఎదురుగా కొండ మీద కనపడుతున్నాయి ఇదేంద్ర మన తలుపులు ఏడు కదా ఉండాలి ఆడున్నాయి ఏంది ఏముంది ఏముందిరా వాడు ఆ చేసిన పని అది ఆ సంసం చేసిన పని పండగ తెచ్చుకుందాం పండు ఆ కమ్మలు తెచ్చుకుందాం పండి సంసం చూస్తే మామూలుగానే ఉన్నాడు చేసిన పనులు పనులేమింత గంభీరంగా ఉన్నాయి అది వాళ్ళకి అర్థం కాల అందుకే దలీల దగ్గరకు వచ్చి అతన్ని ఈ గొప్ప బలము దేనిలో ఉందో కనుక్కోమన్నారు అదే కండలు మెలిదిరిగిన వీరుడు అనుకో మంచి బాగా బలవంతుడు అందుకే తీసుకెళ్ళాడు అంటానికి నార్మల్గా కనపడుతున్నాడు పనేమో పెద్ద పని చేస్తున్నాడు ఇదంతా దేని వలన అంటే లేఖనం చెప్పనే చెప్పింది పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని ఆత్మ అనుగ్రహించే అనుగ్రహించినటువంటి బలం ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అలాగే లేపేస్తాడు ఏదైనా ఇంతంతలా మోకులేసి కట్టారు సంశోనను బంధించడానికి ఇస్రాయిల్ వచ్చి వార్నింగ్ ఇచ్చారు మీ వాణ్ణి చూసుకొని బెర్ర వీగుతున్నారు ఎప్పుడైనా మాకు చిక్కకపోడు అతన్ని వయనం చేసి మిమ్మల్ని ఏదో ఒక చేయటం మీ మీకు ఏదో ఒకటి చేయటం జరగకపోదు మర్యాదగా పట్టిస్తారా బతికిపోతారు లేకపోతే మీ అంతు తేలుస్తామంటే సరే మేము పట్టిస్తామని ఒకరోజు సంస్కను వస్తే నువ్వు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నా ఫిలిస్తీన్ల చేత మమ్మల్ని చంపించాలనుకున్నావా ఏం చేయాలనుకున్నావు నువ్వు ఎట్లా మాకు అరే నేను మీకోసమే కదరా ఫైట్ చేస్తుంది అంటాడు ఆయన ఏం కాదు నువ్వు మాకోసం ఏమో ఏం లేదు కానీ నువ్వు వాళ్ళతో మాకు సమాధానం కల్పిస్తే చాలు అంటే ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు నువ్వు వాళ్ళకి లొంగిపోవా లొంగిపోతే ఏం చేస్తారండి పాప సంస్ చంపేస్తారు నువ్వు వాళ్ళకి లొంగిపో మేము ప్రశాంతంగా ఉంటా ఉన్నాం చూడండి నువ్వు లొంగిపో నువ్వు సావు మేము ప్రశాంతంగా ఉంటావు న్యాయాధిపతిగా ఉండి వాళ్ళ భద్రత కోసం అంకితమై కష్టపడుతుంటే నువ్వు చచ్చిపో మేము సుఖంగా ఉంటా అంటున్నారు కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కూడా ఇంతే మాట్లాడతారు ఆ కుటుంబం కోసం వాళ్ళ కోసం అంకితమే నానా బాధలు పడుతుంటే సావరాదు నువ్వు సస్తే మేము సుఖంగా ఉంటామంటుంటారు ఆవేశం ఆపుకోలే కొంతమంది నిజంగానే సత్తారు నువ్వు బతికున్నా సచ్చినా వాళ్ళు సుఖంగానే ఉంటారు కానీ సచ్చి నువ్వు పోతావు పాతాళానికి లక్ష పెట్టద్ద మాటలు సరే సంసా ఏమన్నాడు తెలుసా సరే సరే నేను లొంగటమే కదా కావాల్సింది లొంగుతా లేని ఒట్టిగా కాదు నిన్ను కట్టి బంధించి మమ్మ ఇవ్వమని చెప్పారు మాకు ఆర్డర్ జారీ చేశారు కట్టేస్తారా కట్టేయండి నిలబడ్డా ఏదో వాళ్ళు తెచ్చి తాళ్ళు అవి కట్టేశారు ఫిలిచి చెప్పారు కట్టి బంధించాము మళ్ళీ వచ్చి తీసుకెళ్ళండి ఏం పెట్టి కట్టేశారు అన్నారు తాళ్ళు పెట్టి కట్టేశారు ఒరే నాయనా అవి కాదు పెద్ద పెద్ద మోకలు పెట్టి కట్టేయాలి మనిషి చూస్తే మాములుగానే ఉన్నాడు అంత వాడికి మోకలు చుట్టడమా చుట్టిపించారు మొత్తం మోకులు మోకులు అంటే తెలుసా మీకు ఇంతంతలా లావు ఉంటాయి తాళ్ళు ఇంతంతలా ఉంటాయి మోకులు అంటారు లావు తాళ్ళని మోకులు అంటారు అనమాట ఆ మోకులు పెట్టి మనిషిని నిలువున జుట్టేశారు ప్యాక్ చేసేశారు చేసి ఒక దగ్గర నిలబెట్టి ఇక పిలిచి చెప్పారు మీరు అడిగిన ప్రకారం మీరు చెప్పిన ప్రకారం చిన్న తాళ్ళు కాదు సన్న తాళ్ళు కాదు మోకులతో బంధించి మీకు అప్పగిస్తున్నాం ఇక మీరు తీసుకెళ్ళి అతను ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నారు పాపం ఆయన అన్ని అయ్య ఈజిప్ట్ మమ్మీలాగా పాపం ఈజిప్ట్ మమ్మీని సమాధి పెట్టిలో పెడితే ఉంటుంది ఇట్లా అట్లాగా పాపం అలాగ అన్ని మోకుల చేత చుట్టుపడి అలాగ వచ్చారు పెద్దగా కేరింతలు కొట్టుకుంటా శత్రువు చిక్కాడు శత్రువు చిక్కాడు శత్రువు చిక్కాడు మొత్తం వేల మంది ఒక్కసారిగా వచ్చేసి శాంసంలో చుట్టుముట్టేశారు చూస్తున్నాడు ఈ మోకలన్నీ బాగా ఫుల్గా చుట్టేసి ఉన్నాయి కదా ఆ మోకల సందుల్లో చూస్తున్నాడు చుట్టూ మొత్తం చుట్టేసి గంతులేస్తున్నారు దొరికాడు 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 వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి గంతులు యాస్తా 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 ఏస్తా ఎగురుతూ ఉంటే షడన్గా ఎహోవా ఆత్మ అతని మీదికి రాగా దేవుని పరిశుద్ధాత్మ అయిన మీదికి అలాగ పిళ్ళన దిగి వస్తే శక్తి వస్తే ఏం చేయలా చాకులు పెట్టిపోయేలా మోకుల్ని అగ్ని తగిలిన నూలు వాళ్ళే మొత్తం పుట్టుకమని దిగిపోయినాయి అంట ఏమి లేదా వీళ్ళు ఎంత సేటు మోకులు తెచ్చి బాగా చుట్టారుగా ఇట్ అన్నాడు అంతే మొత్తం పోయింది పోయేసరికి వాళ్ళకి చూడి ఇక సచ్చవరా ఇక అటుబడి ఇటుబడి పరిగెత్తిన గాడికి పరిగెత్తితే నేను కావాలరా మీకని అటు ఇటు చూస్తే చచ్చిపోయిన గాడిది ఒకటి ఆడ ఏం తీసుకొని కొట్టాలిరా మిమ్మల్ని చూస్తే గాడిద దవడ ఆ దవడ ఎముక చిక్కి దాన్ని పట్టుకొని ఇక ఈ చేతిని ఇట్ అంటే ఎంతమందికి టచ్ అయినా అంతమంది పడిపోతున్నారు ఇక లేఅట్లో మళ్ళా వాడు ఎంతమందికి టచ్ అయిందో అంతమంది కరెంటు దగ్గర కాకిలాగా మాడిపోతున్నారు ఒక్కొక్కడు అట్లయితేనే వెయ్యి మందిని కొట్టగలిగా అతను జస్ట్ అతని శౌర్యం లేదా అతని యొక్క పనితనం ఆ బలం చెప్తున్నాను నేను ఇంత బలవంతుడు కదా సంసోను అంటే శత్రువుల గుండెల్లో భయంకరమైన భీతి అంత శత్రువు గుండెల్ని గడగడ వణికించిన పరిశుద్ధాత్మ శక్తివంతుడైన సంసోను తన వ్యక్తిగత జీవితంలో బలహీనుడు ఈ పాయింట్ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సంగతులు అతడు బలహీనుడై ఉన్నాడు దావీదు శౌర్యాన్ని గురించి మీరు వినే వినే ఉన్నారు కానీ దావీదు సైతం తన వ్యక్తిగత జీవితంలో ఒక మారు భంగపడ్డాడు అపోస్తల విషయానికి వస్తే అపోస్తలలో పన్నెండు మందిలో యోధాన పక్కన పెడితే పదకొండు మంది అపోస్తలలో చిన్నదో పెద్దదో ఏదో ఒక లోపం తమ ఎందు కనపరిచారు బాగా వినాలి ఇదంతా కలిసి మనకేమర్థమవుతుంది అంటే వీళ్ళు మనుషులు చూస్తేనేమో బలహీనులుగా ఉన్నారు వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడో చోట ఏదో మనం అభ్యంతరపడేటువంటి విషయాలు కనపడుతున్నాయి కానీ వారు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు ఇది అర్థం కావట్లా ఇక్కడేమో ఏనేమో నేను పశుప్రాయుణ్ అంటాడు కానీ దేవోక్తులు పలుకుతాడు అతడు పలికినవన్నీ దేవుని మాటలే నాకు జ్ఞానం లేదంటాడు కానీ జ్ఞానులకు కూడా బుర్రబద్దలయ్యే మాటలు ప్రవచిస్తాడు నాకేం తెలియదు అంటాడు అతడు ఆశువుగా పలికిన మాటలను అర్థం చేసుకోవాలంటే పెద్ద ఒక ఒక యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది దాని మీద సబ్జెక్ట్ మాట్లాడాలంటే అంత సరుకున్న వ్యక్తులు చూడటానికేమో సామాన్యుల్లాగా బలహీనులాగా తమను కూర్చు తాము ఇచ్చిన సాక్ష్యం అది ఎందుకలాగా రెండు కారణాలను బట్టి ఒకటి ఫస్ట్ చెప్పేశాను తమకు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు గర్వహృదయంలో కాకుండాట్లు దేవుడు వారి విషయంలో అలా జోక్యం చేసుకున్నాడు తామేంటో తమకు అర్థమయ్యేటట్టు కొన్నిసార్లు దేవుడు తన భక్తులకు కొన్ని పాఠాలు నేర్పుతాడు ఇది గ్రహించాలి విజయమును బట్టి మనము గర్వహృదములను కాకుండునట్లు దేవుడు కొన్నిసార్లు మనమేందో మన బ్రతుకేందో మన క్యారెక్టర్ ఏందో మనకు అర్థమయ్యేటట్టు కొన్ని సన్నివేశాలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు అనుమతింపబడ్డ దాన్ని బట్టి మనం హతాశులంగా అవలసరాలు అవసరం లేదు అలాంటి శోధన నీకు పర్మనెంట్ కూడా కాదు జస్ట్ అసలు నువ్వేందో నీకు అర్థం కావటం కోసం దేవుని ఎదుట నీవు గర్వ హృదయుడవు హృదయురాలివి కాకుండా నువ్వు ఎంత మంచి అని నిన్ను గూర్చి నువ్వు అనుకున్నా నీవు కలిగి ఉన్న దేహము దాని తాలూకు లక్షణాలు ఇంత వికృతంగా ఉన్నాయో ఒకసారి చూడు అని నీకు అర్థం కావటం కోసం కొన్నిసార్లు నీ క్రియల్లోనో తలంపుల్లోనో ఆలోచనల్లోనో ప్రవర్తనలోనో ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అది నోటి దురుసులోనో ఏదో తొందరపాటులో దూషించడంలోనో ద్వేషించడంలోనో ఇంకొకటో ఇంకొకటో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు మొత్తానికి ప్రతి మనుషుడు దేవుని భక్తి చేసే ప్రతి ఒక్కడు తానేంటో తనకు అర్థం కావటం కోసం దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించడం మాత్రం